వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షెఫ్ స్పెషల్. మరి ఇవాళ మన షెఫ్ మన కోసం పరిచయం చేయబోయే ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవడానికి, తెలుసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ వెల్కమ్ మన షెఫ్ శ్రీకాంత్ గారు. హలో. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగున్నాండి. సూపర్ అండి. ఈ రోజు ఏంటండి? ఈ రోజు ఒక హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుందండి మీకు? హైదరాబాద్ అనగానే నాకు చాలా గుర్తొస్తాయి. హైదరాబాద్ అనగానే హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుంది, ఇరానీ చాయ్ గుర్తొస్తుంది, అదే బిస్కెట్ ఉంటుంది కదా చాంద్ బిస్కెట్, అవి గుర్తొస్తాయి. ఒకటేనండి చాలా గుర్తొస్తాయి, ఏదని చెప్పాలి నేను అందులో? ఫస్ట్ గుర్తొచ్చింది మనం ఇప్పుడు చేయబోతున్నాం బిర్యానీ. హే వావ్, హైదరాబాద్ బిర్యానీ అయితే సూపర్ గా ఉంటుంది. సో హైదరాబాద్ బిర్యానీలో రకరకాల టేస్ట్ ఉంటాయండి, ఒకటే టేస్ట్ అయితే అస్సలు ఉండదు. సో మీరు ఏ హైదరాబాద్ బిర్యానీ చేయబోతున్నారు? మనం చేయబోయే హైదరాబాద్ బిర్యానీ ఒక షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. సో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మరి హైదరాబాద్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేసారు కదా, చూసేయండి. హైదరాబాద్ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, కారం, పుదీనా, పసుపు, కొత్తిమీర, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, నూనె, నెయ్యి, జీడిపప్పు. హైదరాబాద్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. శ్రీకాంత్ గారు, సో హైదరాబాద్ బిర్యానీ ఏంటి? హైదరాబాద్ బిర్యానీ చికెన్, మటన్ ఏంటి? చికెన్ అండి. చికెన్? ఓ, హైదరాబాద్ బిర్యానీ ఆబ్వియస్లీ చికెన్ అంటారు కదా, సూపర్. అయితే సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఏం చేద్దాం ముందు? ముందుగా యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేద్దాం. పాన్ కాకుండా కొద్దిగా హైట్ ఎక్కువ వెడల్పు ఉన్నది తీసుకుందాం. ఇక్కడ మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ అండ్ రైస్ యాడ్ చేస్తాం కదా, పైకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. మనకి దమ్ పెట్టట్లేదు, బట్ షార్ట్ కట్ లోనే కొద్దిగా దమ్ పెడతాము. సో దానికని చెప్పి మనం ఓకే. సో ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇలాంటి పాత్రలోనే చేసుకోవాలి. రైస్ కుక్కర్ లో చేసుకోవచ్చు కదా. ఓకే, సో గిన్నె హీట్ అయిపోయిందా? పాన్ హీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇందులో మనం ఆయిల్, ఘీ. ఆయిల్? ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. సో బిర్యానీ అంటే మోస్ట్లీ నెయ్యి కంపల్సరీ వేస్తారు కదా? నెయ్యి కంపల్సరీ. ఓకే, సరిపోతుందా ఆయిల్? సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం, అలానే అలాగే ఘీ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, మనకి కంప్లీట్ గా మెల్ట్ అవ్వక ముందే దీంట్లో మనం పలు గరం మసాలా. ఓకే ఓకే, ఫస్ట్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ. ఓకే, చెక్క, లవంగాలు, ఇలాచి. ఇలాచి మూడు యాడ్ చేసుకున్నాం. ఓకే, మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఆనియన్ యాడ్ చేస్తాం. ఆనియన్ స్లైస్ చేసుకున్నాము. ఓకే, యాడ్ చేస్తున్నాం. సో పీసెస్ గా కట్ చేసి, చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఇది మనకి బిర్యానీ అన్నం కాబట్టి ఆనియన్ బ్రౌన్ అవ్వాలి. బ్రౌన్ అవ్వాలి. బ్రౌన్ అవ్వాలి కంపల్సరీగా. అదే, సో ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఓ నైస్. సో దానికోసం మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే డన్. సో ఆనియన్స్ కూడా టేస్టీగా ఉంటాయి ఘీలో ఫ్రై చేస్తున్నాం. ఫ్రై చేస్తే మనకి ఆనియన్ ఫ్రై చేస్తేనే స్వీట్నెస్. ఇంకా ఘీలో మనం ఎప్పుడైతే ఫ్రై చేస్తాం ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేస్తాం. చికెన్ లెగ్ పీస్లు. సో చికెన్ లో నాకు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఆ లెగ్ పీస్ ఒకటి నాకే, రెండు ఉన్నాయి తీసుకోండి. రెండు నాకే. సో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీంట్లోనే మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డిషెస్ కాబట్టి అండ్ బిర్యానీస్ కి జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఎక్కువగా పడుతుంది. ఓకే, సో అందుకే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటాం. 1½ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ కొద్దిగా పసుపు. ఓకే, అండ్ కొద్దిగా సాల్ట్ ఇందాక వేసాము. వేసాము అండ్ కొద్దిగా అండ్ అలాగే దీంతో పాటు కొద్దిగా క్యాష్ జీడిపప్పు. జీడిపప్పు మనం జీడిపప్పు నెయ్యిలో వేయించుకోలేదే, అవసరం లేదండి. అలాగే వేసేయాలి. అలాగే వేసేయచ్చు. నైస్. ఇక్కడ ఫ్రై అవుతుంది మనకి ఆయిల్. ఇక్కడ ఫ్రై ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఓకే, దీన్ని మనం కుక్ చేయాలన్నమాట. చికెన్ మనకి కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, ఒక 10-15 మినిట్స్ మనకి కుక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చికెన్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. అయితే మూత పెట్టేద్దాం. ఓకే,
सो चिकेन उड़कड़ानिकि इंका 15 मिनट्स टाइम पड़ुतुंदि कदा इप्पुडु मन चिकेन उड़किंदो लेदो तेलुसुकुंदां श्रीकांत गारु चिकेन उड़कुंटुंदा ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉడికించాం కదా తప్పకుండా ఉడికిపోతుంది అంతే అంటారా డౌటే లేదు సూపర్ సో అందులో ఉన్న వాటర్ బయటికి వచ్చింది కదా అవునండి అందుకే మూత పెట్టి ఉడికించాలని చెప్పారు పెద్దలు ఉడికిందండి చికెన్ ఉడికింది కదండి మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం సో మంచి బ్రౌన్ కలర్ వచ్చింది మనకి సో మనం ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియన్స్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఏం యాడ్ చేయాలి పుదీనా యాడ్ చేసుకుంటున్నాం पीसेस ओपिक असलो पुदीना आकल दिंपेमा కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకుందాం అవును సో కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి ఓకే కొద్దిగా కొత్తిమీర ఓకే అంతే సింపుల్ ఇవే ఇంగ్రీడియన్స్ అండి ఇక అంతేనా అంతే వావ్ దీని మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం సో మనకి ఇది రెడీ మసాలా కూడా కుక్ అయిపోయింది ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు పెరుగు కొద్దిగా salt చెక్ చేసుకొని salt యాడ్ చేసుకోండి ఓకే కొద్దిగా salt యాడ్ చేసుకుందాం ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ యాడ్ చేస్తున్నాం రైస్ లో మనం salt వేయలేదు అన్నమాట ఓకే సో అందుకని చెప్పి కొద్దిగా salt ఎక్కువ యాడ్ చేసుకుందాం బిర్యానీ అంటే తెలుసు కదండి బాస్మతి రైస్ తోనే బాగుంటుంది అంటే మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు అనుకోండి మన రైస్ దీనికి వచ్చేసి జనరల్ గా దమ్ బిర్యానీకి హాఫ్ కుక్డ్ ఆర్ 75% కుక్డ్ రైస్ పడుతుంది ఓకే బట్ ఇక్కడ మనం ఫాస్ట్ అన్నం కాబట్టి 90% కుక్డ్ ఓ సూపర్ లేదు అనుకుంటే 90% కాదు ఫుల్లీ కుక్డ్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్ అప్ టు యు ఓకే సో మొత్తానికి వండేసాం వండేసాం అన్నం వండేసిన అన్నం వేసేసుకుంటాం రైస్ మనం 90% కుక్ చేసాం సో మనకి ముత్యాల లాగా పెరస్ లాగా ఉంటుంది అంటే పొడి పొడిగా వస్తుంది కదా మనకి మనం కొద్దిగా కుక్ అండ్ రైస్ అయితే సాఫ్ట్ అయిపోయింది ఓకే సో రైస్ అయితే పైన వేసేసుకున్నాము కింద చికెన్ గ్రేవీ కర్రీ అలా ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాం పై నుంచి ఓ సో ఆ వేడికి కరిగి నెయ్యి లోపల స్ప్రెడ్ అయిపోతుంది నైస్ అండ్ మళ్ళీ కొద్దిగా పుదీనా అండ్ ఇప్పుడు పై నుంచి మనం లైమ్ నిమ్మకాయ పిండి వేసుకుందాం ఓకే చివరిగా కొద్దిగా గరం మసాలా పైన మళ్ళీ ఓకే అసలే స్పైసీగా ఉంది కర్రీ లోపల చికెన్ అయితే స్పైసీగా ఉంది సో రైస్ లో కూడా కొంచెం పైన మనకి రైస్ కి కూడా కొద్దిగా పడుతుంది అన్నమాట ఓకే అయిపోయింది కదండి అయిపోయింది ఆ చూద్దాం అండి ఎంత వరకు వచ్చిందో ఏంటో ఫస్ట్ మనం ఆఫ్ చేసుకుందాం ఓకే అండ్ చెక్ చేసుకుందాం జాగ్రత్తగా సైడ్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఓకే హౌ ఎలా yes సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది సో జాగ్రత్తగా చూడండి ఎందుకంటే సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఏ సో మనం ఈ సైడ్ కొచ్చటట్టు తీసుకుంటాం ఆ రైస్ కిందకి అండ్ కర్రీ పైకి సో లాస్ట్ లో కొత్తిమీరతో మీరు అలా గార్నిష్ చేశారు సో ప్లేట్ నిజంగా అరిటాకులో అరిటాకులోనే సర్వింగ్ చేసుకున్నట్టుంది కదా షార్ట్ కట్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాంగ్ ప్రాసెస్ నిజంగా షార్ట్ కట్ అన్నాం కానీ ఇది లాంగ్ ప్రాసెస్ ఏ మన లాంగ్ ప్రాసెస్ అంటే ఇంకెంత లాంగ్ ప్రాసెస్ ఉంటుందో కదా హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ కానీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం హైదరాబాద్ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నం చికెన్ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు నిమ్మకాయ ఉప్పు కారం పుదీనా పసుపు కొత్తిమీర చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు నూనె నెయ్యి జీడిపప్పు హైదరాబాద్ చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె నెయ్యి వేసి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు లవంగాలు
ఇలాచీ చెక్క ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి తర్వాత చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా ఉప్పు కాజు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత పుదీనా కారం గరం మసాలా కొత్తిమీర పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసి రైస్ వేసుకొని చివరిగా నెయ్యి పుదీనా కొత్తిమీర నిమ్మకాయ రసం గరం మసాలా వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షార్ట్ కట్ మెథడ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా మీరు వెరీ గుడ్ సో ఇప్పుడు కూడా నేను వెరీ గుడ్ ఎందుకంటే నేను టేస్ట్ చేయడానికి నేను రెడీ కదా ఓకే టేస్ట్ చేస్తానే మీరు బిర్యానీ అన్నారు బిర్యానీని కాస్త పక్కన పెట్టేసి నేను సూపర్ అబ్బా చాలా బాగుంది ఇది లెగ్ పీస్ అయితే చాలా బాగుంది సూపర్ చికెన్ బిర్యానీ కొంచెం కొత్తగా టేస్టీగా అండ్ స్పైసీగా ఎలా చేసుకోవాలి షార్ట్ కట్ మెథడ్లు కానీ లాంగ్ ప్రొసీజర్ సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి సూపర్ గా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగే మాకు టేస్టీ రెసిపీస్ ని ప్రతిరోజు అందించండి ఓకే చూసారు కదండి ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై.